సెకండ్ వీకెండ్ ఎక్సలెంట్ కలెక్షన్లను సాధించిన తర్వాత వర్కింగ్ డేస్ లో స్లో డౌన్ అవుతున్న పుష్ప సినిమా బాక్సాఫీస్ దగ్గర మరోసారి మరో వర్కింగ్ డే టెస్ట్ ను ఎదుర్కోవడంతో తెలుగు రాష్ట్రాలలో గట్టి డ్రాప్స్ ని సొంతం చేసుకుంది. మరోసారి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు 12వ రోజు తెలుగు రాష్ట్రాలలో 80 లక్షల నుండి కోటి వరకు గ్రాస్ కలెక్షన్లను అందుకునే దిశగా అడుగులు వేస్తుండగా ఫైనల్ లెక్కలు కోటి 20 లక్షల మార్కును అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక హిందీలో మరోసారి మిగిలిన వర్షన్స్ అన్నింటినీ డామినేట్ చేస్తూ అద్భుతమైన వసూలను సాధిస్తున్న పుష్ప ఈ రోజు కూడా హిందీ వర్షన్ కు చూసుకుంటే 2.5 కోట్లకు పైగా గ్రాస్ ను మినిమం వసూలు చేసే అవకాశం ఉండగా 2.7 కోట్ల వరకు గ్రాస్ ను ఓవరాల్ గా సొంతం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని సమాచారం. ఇక మిగిలిన రాష్ట్రాలలో ఓవర్సీస్ లో మరో కోటి వరకు గ్రాస్ ను సినిమా సొంతం చేసుకునే అవకాశము ఉండగా టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ రోజు బాక్సాఫీస్ దగ్గర సినిమా 4 కోట్ల నుండి 4.5 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ ను సొంతం చేసుకోవడానికి అవకాశం ఎంతైనా ఉందని సమాచారం. ఈ కలెక్షన్లతో సినిమా ఇప్పుడు టోటల్ వరల్డ్ వైడ్ గా 12 రోజులు పూర్తయ్యే సమయానికి 240 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ ను అందుకోనుందని సమాచారం. ఫైనల్ లెక్కలు కొంచెం పెరిగే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో ఓవరాల్ గా సినిమా ఎక్సలెంట్ కలెక్షన్ల జోరును హిందీ కలెక్షన్ సాలిడ్ గ్రోత్ ను సాధించడంతో ఓవరాల్ గా దున్నేస్తూ దూసుకుపోతుందనే చెప్పాలి. ఇక అఫీషియల్ గా సినిమా 12 రోజుల ఏరియాల వారి కలెక్షన్ల వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.